हाय फ्रेंड्स, वेलकम टू विजय कुमार टेक् जोन। मरक टापिक तो मे मुक राव जी अदेटे पीएम किसान संयोजन क्रोवा चाला मंदिर अने इंका रिजिस्टर चुस्क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 ुस्
మీరు ఏ విధంగా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు అని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామన్నమాట. మరియు ఈ కేవైసీ చేసుకోవాలని చాలామంది చెప్తున్నారు. ఈ కేవైసీ గురించి చాలా ఇష్యూస్ అనేటివి, ఓటీపీ రావడం లేదని చాలా ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఆ విధంగా మీ ఊర్లో ఎంతమందికి ఈ కేవైసీ అయిపోయింది, అసలు ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనే దాని గురించి ఇప్పుడు మనం అనేది వీడియోలో కంప్లీట్ అనేది విషయం అనేది తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు పిఎం కిసాన్ పోర్టల్లోకి వచ్చేసేయండి. పిఎం కిసాన్ జియో.in వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ, నేను చాలామందికి చెప్పాను చాలాసార్లు, ఇక్కడ మీకు డాష్ బోర్డ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ పేమెంట్ స్టేటస్ డాష్ బోర్డ్ అనమాట. ఆ డాష్ బోర్డ్లోకి వచ్చేసేయండి. డాష్ బోర్డ్లోకి వచ్చేసిన తర్వాత మీ యొక్క విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. త్వర యొక్క మీ యొక్క డిస్టికు, తర్వాత మీ యొక్క మండల్ అనమాట, సబ్ డిస్టిక్ అంటే మండల్, తర్వాత మీ యొక్క స్టేటు, మీ యొక్క ఊరు సారీ. తర్వాత ఇక్కడ షో మీద ప్రెస్ చేస్తే మీ ఊర్లోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అనేది ఇక్కడ మీ ఊరిలో ఎంతమంది రిజిస్టర్ అయినా టోటల్ ఫార్మర్ రిజిస్టర్ లిస్ట్ అనేది ఇక్కడ రావడం అనేది జరిగింది. టోటల్ ఫార్మర్ రిజిస్టర్ ఇక్కడ పేమెంట్స్ ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే నేను చూపిస్తాను. ఇక్కడ మీకు పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. పేమెంట్ స్టేటస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మొత్తం, ఇగో ఇక్కడ రిసీవ్డ్ ఫర్ ఆల్ పేమెంట్స్ డీటెయిల్స్ అనమాట. రిజెక్ట్ అయిన వాళ్ళ ఇక్కడ డీటెయిల్స్ కనబడుతుంది. మరియు ఇక్కడ పేమెంట్స్ ఎవలేవలి అనేది ప్రాక్టికల్ పేమెంట్స్ ఉన్నాయి. తర్వాత పేమెంట్స్ ఎవరు తీసుకున్నారు, ఫార్మర్స్ ఎవరు అనేది ఫుల్ డీటెయిల్స్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ చూస్తే ఇక్కడ మీకు కారణాలకు క్లిక్ టు డీటెయిల్స్ అని కొడితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది రావటం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా వాళ్ళ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా వస్తాయి. వాళ్ళకి ఎన్ని పేమెంట్స్ వచ్చాయి, ఏ బ్యాంకులకు వచ్చాయని ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి. మనకి ఇప్పుడు ఏం తెలియాలంటే ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ సెర్చ్ చేయండి అనమాట. మీరు ఇక్కడ వీళ్ళు రిజిస్టర్ అయిన తేదీ 2018, 2019, 2020, 2021 ఇక్కడ మీకు చూడండి, ఒకళ్ళు 2021 రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళ దానిపైన క్లిక్ చేద్దాం. చేసే వాళ్ళకి ఏమని కనబడుతుంది చూడండి, పేమెంట్స్ అనేటివి వాళ్ళు 2021 రిజిస్టర్ అయినకి మూడు పేమెంట్స్ అనేటివి వాళ్ళకి రావడం అనేది జరిగింది. నాలుగో పేమెంట్కి ఇక్కడ RFT సైన్డ్ బై స్టేట్ ఫర్ ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ అని ఉంది. ఇక దీనికన్నా ఇంకా ఇప్పుడు కొత్తగా అప్లై చేసిన వాళ్ళే చూద్దాం. ఇది FTO ఫెండింగ్ అని కనబడుతుంది కదా, దీనికన్నా కొత్తగా అప్లై చేసిన వాళ్ళే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, అది నేను చూపిస్తాను. ఇక్కడ రిసీవ్డ్ ఫర్ నో పేమెంట్స్, ఇంకా పేమెంట్స్ ఎవరెవరు తీసుకోవాలో వాళ్ళ లిస్ట్ అనేది ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇవో 2019, 2018 రిజిస్టర్ క్లిక్ మోర్ డీటెయిల్స్ కింద కనబడితే వాళ్ళకి అనేది ఇగో ఇక్కడ చూడండి ఎలాంటి ఇష్యూస్ అనేది ఇక్కడ ఒక్క పేమెంట్ కూడా రాలేదు. వాళ్ళు ఈ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయ్యారు కాబట్టి వాళ్ళకు ఇక్కడ ఒక్క పేమెంట్ కూడా కాలేదు. కొందరికి మాత్రం ఇక్కడ కొందరికి FTO పెండింగ్, RTO పెండింగ్, లేకపోతే స్టేట్ అప్రూవల్ అనేది మీకు అనేది కనబడడం అనేది జరుగుతుంది అనమాట. వీళ్ళు ఈ విధంగా పేమెంట్ అనేది తీసుకోలేరు. ఇందులో మీ పేరు ఉంటే, ఇక్కడ నేను చెప్పాను కదా ఫస్ట్లో ఆల్ పేమెంట్ రిసీవ్లో ఇందులో మీ పేరు ఉంటే ఎలాంటి మీకు కేవైసీ అవసరం లేదు, మీకు ఖచ్చితంగా డబ్బులు అనేటివి రావటం అనేది జరుగుతుంది. ఒకవేళ రాకపోతే మీకు దాంట్లో స్టేట్ని అప్రూవల్పై అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటుంది, మీ అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి దాన్ని అప్రూవల్ చేసుకోండి. అప్పుడు దీంట్లో మీకు అనేది ఈ విధంగా పేజ్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.